స్వాగతం, నేను మీ ఆమని. ముందుకు బులెటిన్ లో హెడ్లైన్స్. జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థుల తల్లుల ఖాతాలో 709 కోట్లు జమ చేసిన సీఎం జగన్. మల్లేపల్లి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలు. వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి శూన్యమని విమర్శించిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బంగారు మల్లారెడ్డి. జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్ డిసెంబర్ 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాలో 709 కోట్లను బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఎవరూ దొంగలించలేని ఆస్తి చదువు అని, విద్యా దీవెన వసతి దీవెన ఎంతో సంతోషాన్ని ఇచ్చే పథకాలని అన్నారు. చదువుతో జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందని అన్నారు. జగనన్న విద్యా దీవెన కింద 10.82 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్య ద్వారా నాణ్యమైన జీవితం సాకారమవుతుందని ఆయన తెలిపారు. ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. అక్షరాల పది లక్షల 82,000 మంది విద్యార్థులకు మంచి జరిగిస్తూ ఈరోజు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ క్వార్టర్కు సంబంధించి 709 కోట్ల రూపాయలు నేరుగా ఈరోజు బటన్ నొక్కి ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం. నిజంగా దేవుని దయ వల్ల ఇంత మంచి కార్యక్రమం చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా కూడా ఉంది. ఎందుకనంటే చదువులు అన్నది ఒక ఆస్తి. మనం ఏదైనా నిజంగా పిల్లలకి ఏదైనా మనం ఏదైనా చేయగలిగితే ఏం చేస్తే బాగుంటుంది అని అంటే, ఎవరూ కూడా దొంగలించలేనిది ఆస్తి ఏదైనా మనం ఇవ్వగలిగింది ఏదైనా ఉంది అని అంటే అది చదువే. ఒక చదువు అన్నది జీవితాలను మార్చేస్తుంది, లివింగ్ స్టాండర్డ్స్ను మార్చేస్తుంది. ఒక కుటుంబం పేదరికం నుంచి బయటికి రావాలన్నా, ఆ కుటుంబం పేదరికం నుంచి ఒక అడుగు ముందుకు వేయాలన్నా, ఆ కుటుంబంలో నుంచి ఒక పిల్లవాడు కానీ ఒక పాప కానీ ఇంజనీరింగో డాక్టరో ఇలాంటి పెద్ద పెద్ద చదువులు చదివినప్పుడు మెరుగైన జీతాలు సంపాదించే పరిస్థితి వచ్చినప్పుడు ఆ కుటుంబాలే పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితి వస్తుంది. నిజంగా అందుకనే అన్నిటికన్నా వన్ ఆఫ్ ది మోస్ట్ సంతోషాన్ని కలిగించే ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అని అంటే నిజంగా ఈ విద్యా దీవెన అండ్ ఈ వసతి దీవెన అని చెప్పి కూడా సంతోషంగా కూడా చెప్తాను. ఇవాళ 100% లిటరసీ ఉన్న సమాజాలు ఎలా ఉంటాయని చెప్పి కూడా ఒకసారి గమనించినట్లయితే ఆశ్చర్యం కలిగించే కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతుంది. శిశు మరణాలు ఫర్ ఇన్స్టెన్స్ చూసుకున్నా కూడా 100% లిటరసీ ఉన్న సమాజంలో శిశు మరణాలు జన్మ సమయంలో తల్లుల మరణాలు కూడా ఇక్కడే తక్కువగా ఉంటాయి. అంటే ఎడ్యుకేషన్ అనేది ఏ రకమైన నాలెడ్జ్ ఇస్తుంది అని అంటే, క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ కూడా పూర్తిగా మారుస్తుంది. ఒక ఎడ్యుకేషన్ లేని ఒక వ్యవస్థ, ఎడ్యుకేషన్ ఉన్న ఒక కుటుంబాన్ని రెండు కంపేర్ చేస్తే ఎంతో వ్యత్యాసం కూడా కనిపిస్తుంది. ఒక పిల్లాడు ఒక ఊరు నుంచి డాక్టర్ అయినాడు అని అంటే ఆ కుటుంబం బాగుపడమే కాకుండా ఆ గ్రామం కూడా బాగుపడుతుంది. నాకు ఈరోజుకి కూడా చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పొచ్చు.
అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పలువురు నేతలు పాల్గొన్నారు. మిర్చి రైతుల సమస్యలపై వాయిదా తీర్మానం కోరడం జరిగిందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. తామర తెగులతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 లక్షల పెట్టుబడి పెడితే కేవలం 4 లక్షల రూపాయలు మాత్రమే వస్తున్నాయని, రైతులు 1 లక్ష రూపాయలు నష్టపోతున్నారని అన్నారు. నష్టాలు రావడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, దీనికి తోడు పంట బీమా కూడా అమలు కాకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మిర్చి రైతులను ఆదుకోవాలని కోరారు. మిర్చి రైతుల సంక్షోభం మీద పీడిఎఫ్ తరఫున వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో మిర్చి పంట వేశారు. ఒక గుంటూరు జిల్లాలోనే 2 లక్షల 40 వేల ఎకరాల్లో మిర్చి పంట ఎకరానికి 70 వేల నుంచి 1 లక్ష రూపాయల దాకా రైతులు పెట్టుబడి పెట్టారు. కొన్ని వేల కోట్లు మిర్చి పంట మీద పెట్టుబడి పెట్టారు. కానీ ఈరోజు మిర్చి రైతు పూర్తిగా నష్టపోయారు. మరి మిర్చి రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, నష్టపరిహారం ఇవ్వలేదు. అలాగే మిర్చి వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ బీమా అంటే బీమా పంటల బీమా పథకంలోకి రాదని చెప్పేసి మిర్చి పంటకు సంబంధించి బీమా చేయలేదు. దాంతో ఈరోజు రైతులకి నష్టపరిహారం లేదు, బీమా లేదు. ఒక గుంటూరు జిల్లాలోనే గత 2 నెలలుగా 10 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, కౌలు రైతులు. అందువల్ల ఈరోజు శాసనమండలిలో వాయిదా తీర్మానం ద్వారా మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము పీడిఎఫ్ తరఫున డిమాండ్ చేశాం. మరి వేరే తీర్మానంలో కూడా ఈ చర్చ చేయబోతుంది. అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. దళితులకు దేవాలయాల ప్రవేశం కల్పించాలంటూ పోరాడి సమస్యల పరిష్కారం కోసం గాంధీ మహాత్ముడు చూపిన అహింస మార్గంలో పయనించిన మహానీయులు పొట్టి శ్రీరాములు అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. జిల్లా రామచంద్రపురం మండలం ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో 13-14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో భాగంగా డోమా ఏపీడీ ముఖలింగం ఆధ్వర్యంలో ప్రజావేదిక విచారణ చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరంకి 8,11,21,654 రూపాయలు ఆడిట్ చేయగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. చేసిన తప్పిదానికి ఈజీఎస్లో 13,000 ఫైన్ వేయడం జరిగిందని, 4,28,857 రూపాయలు రికవరీకి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖలింగం మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం నిధుల విషయంలో అవకతవకలు జరిగాయని, నిధుల అవకతవకల విషయంలో ప్రధానంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ముఖ్య పాత్ర పోషించారని అన్నారు. వెంటనే అక్రమంగా ఖర్చు చేసిన నిధులు రికవరీ చేయాలని అధికారులను విచారణ అధికారి ఆదేశించారు. అలా రికవరీ చేయని ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏ ముఖలింగం, ఈస్ట్ గోదావరి డ్వామా అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్. ఈరోజు రామచంద్రాపురం మండలంలో 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాలకు గాను ఎన్ఆర్జీఎస్ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి కార్యక్రమాల్ని ఆడిట్, వారం రోజులు ఆడిట్ జరిగిన తర్వాత ఈరోజు తుది పబ్లిక్ హీరింగ్ అన్నటువంటిది నిర్వహించడం జరిగింది. అందుకు నేను హాజరవడం జరిగింది. మొత్తం 8,11,21,654 రూపాయలకి ఆడిట్ నిర్వహించడం అన్నటువంటిది జరిగింది. అందుకుగాను వేరువేరు డిపార్ట్మెంట్లు, ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంటు, పిఆర్ డిపార్ట్మెంటు, ఫారెస్టు, సెర్పు, హౌసింగు, యానిమల్ హస్బెండరీ, స్కూల్ ఎడ్యుకేషను, ఆర్డబ్ల్యూఎస్ మొదలగు డిపార్ట్మెంట్ల ద్వారా ఎన్ఆర్జీఎస్ నిధుల్ని ఖర్చు చేసిన విధానాన్ని ఈ వారం రోజులు ఆడిట్ చేసి ఈరోజు పబ్లిక్ హీరింగ్
చేయడం జరిగిందండి. ఈ ఆడిట్ ద్వారా నిధులు ఖర్చు చేసే విధానంలో కొన్ని లోపాలు అన్నటువంటి జరిగాయి. వాటిని అన్నిటిని గుర్తించి వేరియస్ విధానాల ద్వారా వాటిని రికవరీ చేయడానికి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము ఆడిట్ ద్వారా గుర్తించినటువంటి విషయాల్లో ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ ఈజీఎస్ ఎస్పెషలీ ఈజీఎస్లో ఫైన్ ఈరోజు 13,000 రూపాయలు వేయడం జరిగింది చేసిన తప్పుదాలకి. అలాగే డైరెక్ట్గా రికవరీ రాశాము 428,857 రూపాయలు రికవరీ రాయడం జరిగింది. తర్వాత నేమ్ బోర్డ్స్ నుండి నేమ్ బోర్డ్స్కి సంబంధించి నేమ్ బోర్డ్స్ ఎస్టాబ్లిష్ చేయనందువల్ల రికవరీ అమౌంట్ 24,17,707 రూపాయలు నేమ్ బోర్డ్స్ సంబంధించిన అమౌంట్ రికవరీ చేయడం జరిగిందండి. ఇంకా వేరే చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ కలిపి 30,123 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. ఈ మొత్తం ఎన్ఆర్జీకి సంబంధించినటువంటి రికవరీస్ ఫైన్కి సంబంధించిన అమౌంట్లు అండి. అలాగే ఎంక్వైరీ ఇంకా మేము ఇక్కడ ఫైనలైజ్ చేయలేక కొంత అమౌంట్ ఎంక్వైరీ చేయాల్సింది ఉన్నందువల్ల ఎంక్వైరీకి మేము ఆదేశించడం జరిగిందండి. అలాగే 54,097 రూపాయలు విలువైనటువంటి పనుల్ని మళ్ళీ తిరిగి ఎంక్వైరీ చేయడానికి ఆదేశించడం జరిగింది. అలాగే మొత్తం ఆడిట్లో ఆడిట్ టీం గుర్తించినటువంటి కొన్ని తప్పిదాలని మేము స్ట్రైట్ అవే ఆ తప్పిదాలు నిజమైన తప్పిదాలు కాదు వాటిని డ్రాప్ చేయొచ్చు అని 71,833 రూపాయలు విలువైనటువంటి తప్పిదాలను మేము డ్రాప్ చేయడం జరిగింది. ఈ రకంగా ఈజీఎస్కి సంబంధించి మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్ నుండి 2,426 రూపాయలు రికవరీ రాయడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 367,022 రూపాయలు రికవరీ చేయడం జరుగుతుందండి. అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ నుండి 8,396 రూపాయలు అలాగే యానిమల్ హస్బెండరీ నుండి 2,28,009 రూపాయలు అలాగే ఆర్డబ్ల్యూఎస్ వారి నుండి 5,248 రూపాయలు ఈ రకంగా వేరియస్ డిపార్ట్మెంట్స్ నుండి ఈ అమౌంట్లు మేము రికవరీ చేయడానికి ఈరోజు ఆదేశించడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ల్యాండ్ ఫిల్లింగ్కి స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కమిషనరేట్ వాళ్ళు. సో స్పెషల్ టీమ్ అది క్యూసీ అండ్ ఆడిట్ వాళ్ళు కలిసి ఒక స్పెషల్ టీమ్ని వేసి ఎంక్వైరీ చేయడం జరుగుతుందండి. అది త్వరలో పంపిస్తారండి. హౌస్ సైట్ జగన్ అన్న హౌస్ సైట్ ఫిల్లింగ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని ఇప్పుడు ఓన్లీ సోషల్ ఆడిట్ వాళ్ళు ఎంక్వైరీ చేయకుండా అది స్పెషల్ టీమ్స్ దానికి వేస్తున్నారు. క్యూసీ నుండి మరియు ఆడిట్ వాళ్ళ నుండి కూడా టీమ్స్ వేయడం జరుగుతుందండి. రాయలసీమ నుంచి చాలామంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పటికీ రాయలసీమ మాత్రం ఇప్పటికీ అభివృద్ధి చెందకపోవడం అనేది చాలా సిగ్గుచేటని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బంగారు మల్లారెడ్డి అన్నారు. రాయలసీమ ప్రాంతాల్లో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో రైతులు తమ పంట పొలాల్లో పండించుకోవడానికి నీరు లేక బోరుబావులు మూతపడడంతో రాయదుర్గం నియోజకవర్గంలోని 4 మండలాల్లోని రైతులు పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి వలసలు వెళ్తున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో ఈ నెల 19న రాయలసీమ రణబేరీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కావున అధిక సంఖ్యలో నాయకులు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఇలాంటివి ఏమీ లేవు. ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఖర్చు అవుతుందే తప్ప అభివృద్ధి మాత్రం శూన్యం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 600,000 కోట్లు అప్పు ఉన్నది. ఒక వ్యక్తి పైన ఒక యువత వ్యక్తి పైన 100,000 రూపాయలు అప్పు ఉన్నది. ఈ రోజులో నిన్నటి వరకు 100,000 రూపాయలు వస్తుంది ఒక వ్యక్తి పైన. అప్పులు ఆంధ్రప్రదేశ్గా మారిందే కానీ అభివృద్ధి మాత్రం శూన్యం. ఈ రాయలసీమ జిల్లాల వాళ్ళు ఉపాధి లేక ఉపాధి అవకాశాలు లేక పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి ఈరోజు వలసలు పోతున్నారు. ఈ రాయలసీమ గ్రామాల్లో ఇప్పటికీ తాగునీరు కరువు, తాగడానికి నీళ్లు కూడా లేవు. అదేవిధంగా మనం చూస్తూనే ఉంటాం గ్రామాల్లో తాగునీటి కోసం ట్యాంకర్లతో తోలుకునే పరిస్థితి ఉంది. ఈరోజు ట్యాంకర్ల ద్వారా తాగునీటి అవసరాలు తీర్చుకుంటారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ పొలాలకు ఏమాత్రం నీరు లేదు. ప్రాజెక్టులు కడుతున్నామని చెప్తున్నారే కానీ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి అయిన దాఖలాలు లేవు. ఈ రాష్ట్రం
మొత్తం దివాళా తీసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్య సాధింపు చర్యలుగా ఈ యొక్క పరిపాలన కొనసాగిస్తుందే తప్ప అభివృద్ధి వైపు నోచుకోవడం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా నువ్వు రాయలసీమ వాసి కాబట్టి ఈ రాయలసీమను అభివృద్ధి చేసే విధంగా నువ్వు ఆలోచించు. ఈ యొక్క రాయలసీమ సమస్యల పైన ఈ నెల 19వ తేదీ రాయలసీమ రణబేరి అనే పేరు పైన భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద ఎత్తున 30-40 వేల మందితో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర పార్టీ. ఈ రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు ఈ రాయదుర్గం ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున బయలుదేరి ఈ యొక్క రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేసినటువంటి రాయలసీమ రణబేరి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫీస్ తరలింపు నిరసిస్తూ కొత్తపేటలో తెలుగుదేశం బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రామకృష్ణ, కంటంశెట్టి శ్రీనివాస్, కొత్తపేట గ్రామ ప్రెసిడెంట్ బూసి జయలక్ష్మి, కొత్తపేట బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ పాలూరి సత్యానందం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మార్కెట్ కమిటీ కూడా నెమ్మదిగా అక్కడ తరలించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి కొత్తపేట మండల హెడ్క్వార్టర్ నిజామవరం హెడ్క్వార్టర్లో మండల ఉండవలసిన ఆఫీసులన్నీ కూడా మరి రావులపాలెం తీసుకెళ్ళడం చాలా అత్యుదారుణమైన విషయం ఇది. ఈ విషయం మీద పూర్తిగా మేము డిమాండ్ చేస్తున్నాం, విరమించుకోవాలి, ఉపసరించుకోవాలి ఇవన్నీ కూడా. ఈవేళ మరి గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది ఇక్కడ, మరి కొత్తపేట మరి కూడా రావులపాలెం తీసుకుపోతారా? అలాగే ఇలా అనేక ఆఫీసులు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఇక్కడ ఉండవలసిన ఆఫీస్ రావులపాలెం పెట్టారు. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ, టీడీపీ అలాగే అన్ని పక్షాలు కూడా కలిసి దీని తీవ్ర స్థాయిలో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాను రోజు మొత్తం కొత్తపేటలో ఎడగొట్టలో ఉన్నాయన్నీ కూడా ఈ రావులపాలెం గోపాలపురం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది ప్రభుత్వం. అందు కాబట్టి జిల్లాలు విభజించి పరిపాలన సులభం కోసం పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇవేళ కొత్తపేట మండల హెడ్క్వార్టర్లో ఉన్నటువంటి ఆఫీసులన్నీ కూడా మరి రావులపాలెం తీసుకెళ్ళడం చాలా బాధాకరమైన విషయం. కొత్తపేట నియోజకవర్గం హెడ్క్వార్టర్ అయిన కొత్తపేటలో ఎక్సైజ్ ఆఫీసు రావులపాలెం తరలిస్తుగా నిన్న వచ్చింది, ఇక్కడ న్యూస్ వచ్చింది. దాని మీద ఈరోజు బీజేపీ వారు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఈ ఆఫీస్ మీద ధర్నా పార్కులు పాల్గొన్నారు. అలాగే ఈ వరకు ఏడీ ఆఫీస్ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, ఇంకా పైతే సి ఆఫీస్ కానీ అన్నీ కూడా రావులపాలెం పెట్టిపోయారు. అలాగే కొత్తపేట హెడ్క్వార్టర్లో ఉన్న ఇప్పుడో పురాతనంగా ఉన్న బిల్డింగ్లు కూడా ఇవాళ రావులపాలెం తలనెల్లిపోతున్నాయి. ఆ విధానం మానుకుని ఏదైతే ఎక్సైజ్ ఆఫీస్ కొత్తపేట హెడ్క్వార్టర్లో ఉందో ఇక్కడ ఉండవలసిందో కోరుచున్నాను. రావులపాలెం తరలించిన ఆర్డర్లు వచ్చినట్టు తెలిసింది. అలాగే కొత్తపేట నియోజకవర్గంలో నేను మెయిన్ హెడ్ కొత్తపేట కాబట్టి కొత్తపేట నుంచి ఎలక్ట్రికల్ ఏడీ ఆఫీస్ అనగా చాలా ఆఫీసులు రావులపాలెం తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే రావులపాలెం నియోజక హెడ్క్వార్టర్ కూడా కొత్త రావులపాలెం నియోజక హెడ్క్వార్టర్గా చేసుకుంటారని చెప్పి అనుమానంగా ఉంది. ఈయన వచ్చిన తర్వాత, ఈయన 15 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన తర్వాత కూడా ఈ కొత్తపేట మండలం చాలా చిన్నచూపు చూడటం జరుగుతుంది. అందుచేత మీరందరూ కూడా నియోజకవర్గంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కొత్తపేట ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి కూడా కొత్తపేట నియోజకవర్గం అంటే చాలా పెద్ద పెద్ద నాయకులు. ఈ కొత్తపేట నియోజకవర్గం అని పేరుకే చెప్పుకోవటం తప్ప, మండలం అని, నియోజకవర్గం అని, పంచాయతీ అని చెప్పుకోవటమే తప్ప, కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్తపేట గ్రామానికి చెందినటువంటి ప్రముఖమైనటువంటి డిపార్ట్మెంట్లని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మరి పురాతనం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు అన్నిటి కూడా ఒకటి ఒకటిగా మరి రావులపాలెము లేకపోతే గోపాలపురము ఇలా ఇతర ప్రాంతాలకు తరలించకపోవటము ఇది చాలా శోచనీయమని తలస్తున్నాము. మరి ఇకపోతే మరి ఏనాడు నుంచో కూడా మరి ఈ బిల్డింగ్లన్నీ కూడా, ఈ డిపార్ట్మెంట్ బిల్డింగ్లన్నీ కూడా ఓన్ బిల్డింగ్ లేకోకుండా రెంట్ బిల్డింగ్లో ఉంటాం. అది చేతగాని తనముగా మరి సుదీర్ఘకాలం రెండు పర్యాయాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగ్గిరెడ్డి గారు వీటికి స్థానిక పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని మల్లేపల్లి జెడ్పీ హై స్కూల్ నందు ఉన్న పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్సీ గ్రంథి నాగబాబు, ఆర్ఎస్ కాపగంటి మురళీకృష్ణ, క్లబ్ ప్రెసిడెంట్ కాపగంటి వీర రాఘవరావు, సెక్రటరీ వరదా శ్రీనివాసు, ట్రెజరర్ కొత్త వీర్రాజు, వాసవి సంఘం ప్రెసిడెంట్ ఉప్పల భద్రారావు, ట్రెజరర్ గుల్లపూడి సాయి మరియు సత్యబాబు, చిన్నారి బత్తుల నానాజీ, వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణం కోసం శ్రీ పొట్టి శ్రీరాములు గారు సామర్థ్య నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. ఈయన మద్రాసు రాష్ట్రంలో 1901 సంవత్సరం
మార్చి 16వ తారీఖున జన్మించడం జరిగింది. ఈయన ఒక పేదరిక కుటుంబంలో జన్మించారు. అయితే ఈయన బీటెక్ చేసి రైల్వేలో కేవలం 250 రూపాయలకు ఉద్యోగం చేస్తూ ముంబైలో ఉండగా గాంధీ గారి యొక్క పిలుపు మేరకు సత్యాగ్రహంలోను ఉప్పు సత్యాగ్రహంలోను పాల్గొని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత ప్రతిజ్ఞ పూని ఆయన మాట ప్రకారమే 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేయడం ఫలితంగా ఈరోజు భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగింది. అందుచేత ఇలాంటి మహనీయుల్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వీరి యొక్క భావాలను పిల్లల్లో అభివృద్ధి చేసే విధంగా మన మోడీ గారు ఆజాదీకా అమృత్ మహోత్సవం భాగంగా ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రలను పిల్లలకి తెలియజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని మన మల్లేపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి వైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాన్ని బలిదానం చేసిన మహావ్యక్తి పొట్టి శ్రీరాములు అని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బండారు సత్యానందరావు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కావాలని, తెలుగు మాట్లాడేవారు అందరూ ఒక రాష్ట్రంగా ఉండాలని ఆయన చేసిన త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భవించిందని బండారు తెలిపారు. పొట్టి శ్రీరాములు లాంటి గట్టివారు 10 మంది ఉంటే మన దేశానికి స్వాతంత్రం ఇంకా ముందుగానే లభించేదని గాంధీజీ చెప్పేవారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కావాలని, తెలుగు మాట్లాడే వారందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండాలని ఆయన చేసిన ఆత్మత్యాగం మనకి రాష్ట్రం సిద్ధించింది. మద్రాసు నుంచి మన రాష్ట్రం విడిపోయి కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. మరి పొట్టి శ్రీరాములు వారు చాలా మరి చిన్న వయసులోనే గాంధీ గారితో ప్రభావితమై గాంధీ గారితో పాటు ప్రయాణం చేసి అనేక ఉద్యమాల్లో పాల్గొనడం, స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొనడం, పలుమార్లు జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. ఆయన యొక్క 58 రోజుల పాటు మద్రాసులో ఆయన చేసిన ఆమరణ దీక్ష ఆయన యొక్క ఆత్మ బలిదానాన్ని కోరుకున్నా, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ యొక్క బలిదానంతో ఆనాడు ఏర్పడింది అనేది, ఆనాడే అదే రాష్ట్రం సిద్ధించడం అనేది జరిగింది. అంటే పొట్టి శ్రీరాములు గారు చాలా గట్టివారు, మొండివారు, తను ఏదనుకుంటే అది సాధించే వరకు కూడా వెనకడిగి పోయినటువంటి వ్యక్తిత్వం ఉన్న గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అందుకే గాంధీ గారు అనేవారట, పొట్టి శ్రీరాములు లాంటి వారి గట్టి వాళ్ళు ఒక 10 మంది ఉంటే మన దేశానికి స్వాతంత్రం ఇంకా ముందుగానే మనకి లభించుండేదని గాంధీ గారు చెప్పేవారు. ఆ విధంగా ఆయన గాంధీ గారితో ప్రభావితమై హరిజన యొక్క దేవాలయాల ప్రవేశం కోసం కూడా ఆనాడు దీక్ష చేయడం 26 రోజుల పాటు, తద్వారా అక్కడ నెల్లూరులో వేణుగోపాల స్వామి ఆలయంలో హరిజనులకి ఆలయ ప్రవేశం. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సామర్లకోట ఎండీఓ కార్యాలయంలో సత్యబాబు, సామర్లకోట మండల పరిషత్ కార్యాలయంలో ఎండీఓ నరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎంపీపీ సత్యబాబు, వైస్ ఎంపీపీ ములస శ్రీను పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ఆవిర్భావానికి ప్రాణాలను సైతం లెక్క చేయని మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో సాయిబాబా, ఈవో పిఆర్డి సూర్యనారాయణ, కార్యాలయ సిబ్బంది, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 122వ జయంతి సందర్భంగా ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆయనకి మరి పుట్టినరోజుగా పూలమాలలు వేసి
ఆయనకి ఆయన పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకోవడం మనందరికీ గర్వకారణం. మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అంటే తెలుగువాడు ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా ఆనాడు మరి ఆయన పుట్టింది నెల్లూరు జిల్లా అయినప్పటికీ ఆయన పెరిగింది మద్రాసు రాష్ట్రం అయినప్పటికీ కూడా మద్రాసు రాష్ట్రంలో ఆయన విద్యా అభ్యాసం పూర్తి చేసి శానిటరీ ఇంజనీర్గా ఆయన ముంబైలో మరి కార్యాలయంలో మరి జాబ్ తలపెట్టినప్పటికీ కూడా ఈ తెలుగువారు ఆత్మగౌరవం కాపాడాలి, ఈ తెలుగు భాష ప్రాంతం కూడా ఒకే చోట ఉండాలనే సదుద్దేశంతో మరి ఆయన చేసినటువంటి ఆహార నిరాహార దీక్ష కానీ సత్యాగ్రహం కానీ అనేకమైనటువంటి మహోన్నతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మరి ఈ ఆంధ్ర రాష్ట్ర భాషా ప్రాంతం కూడా ఒకే చోట ఉండాలని ఆలోచించిన దానికి ఆనాడు ప్రధానమంత్రి మరి నెహ్రూ గారు ఈ ప్రాంతం అంతా కూడా హింసాత్మకం కాకూడదు, ఇదంతా కూడా మద్రాసు రాష్ట్రంలో విడిచి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కానివ్వండి మన ఆంధ్ర రాష్ట్రం కానీ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంగా మరి విడదీసినటువంటి మహోన్నతమైన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు మన అందరం కూడా గర్వించదగ్గ విషయం. అదే కాకుండా మరి ఆనాడు పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు షెడ్యూల్ క్యాస్ట్లో అర్జునుడిని పిల్లబడిన ఆలయ ప్రవేశం కూడా లేదనుకుంటే ఆ రోజు కూడా మెల్ల ఆయన బోర్డు కట్టుకుని మరి అనేకమైనటువంటి సత్యాగ్రహాలు చేసి వారానికి ఒక్కరోజైనా సరే ఈ షెడ్యూల్ క్యాస్ట్కి ఆలయ అనుమతాలు ఇవ్వాలని కూడా ఆ రోజు మరి అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి బహుమన్నతమైన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారిని మేమందరికీ మనం చేసుకుంటూ మరి ఆయన త్యాగఫలమే ఈరోజు తెలుగువాడు ఆత్మ గౌరవం అని మరి గర్వంగా చెప్పుకునే విధంగా కూడా ఆ మహనీయులు కొనుకోవచ్చు. మరి అదేవిధంగా ఆనాడు దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు నెల్లూరు జిల్లానే పొట్టి శ్రీరాములు గారి జిల్లాని ప్రకటన నామకరణం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి అయితే మరి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాల బైపరికృష్ణంలో కూడా ఆ నెల్లూరు జిల్లాని పొట్టి శ్రీరాములు గారి జిల్లాగా అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలు మరువలేనివని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 122వ జయంతి కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఓబిఎస్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు అని అన్నారు. శ్రీరాములు వంటి కార్యదీక్ష పరులు 10 మంది ఉంటే 1 సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చని గాంధీజీ అనేవారు అంటే అతని కార్యదీక్ష ఎంత గొప్పదో అవగాహన చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. దానివల్ల మన రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆయన 122వ జయంతి ఉత్సవం రోజు రాష్ట్రమంతలో జరుపుకుంటున్నాము. ఆయన ఇచ్చిన సందేశం రాష్ట్రానికి ఆయన చేసిన త్యాగం మనకి ఎప్పుడూ ఇన్స్పైరేషన్గా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 709 కోట్లు జమ చేసిన సీఎం జగన్. మల్లేపల్లి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి శూన్యమని విమర్శించిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బంగారు మల్లారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.